పిల్లల్లో మోషన్ రకరకాల రంగులు మారుతూ ఉంటాయి దీనికి కారణం ఇందాక చెప్పినట్టు లెస్ ఫైవ్ ఇయర్స్ ఐదు సంవత్సరాల లోపల ఉండే పిల్లల యొక్క మరణాలకి మెయిన్ కారణం నిమోనియా డయేరియా అని చెప్పాను సో యూజువల్ మీరు ఆలోచించండి మనకంటూ ఇన్ఫెక్షన్ ఏదైనా వ్యాధి రావాలంటే మనం పీల్చుకునే గాలి ధోరణ రావాలి మనం తినే భోజనం తాగే నీరు ద్వారా అయినా రావాలి అనమాట సో పీల్చుకునే గాలిని ఆపలేము తినే తిండిని అట్లీస్ట్ మనం తినే తిండి కానీ మనం తాగే నీళ్లు కానీ తగు జాగ్రత్తలు మనం తీసుకోవచ్చు అలా తీసుకొని పక్షంలో ఖచ్చితంగా ఇవి పొట్టలోకి చేరి మోషన్స్ రూపంలో లూజ్ మోషన్స్ అతిసార వ్యాధి అంటారు కదా డయేరియా అంటారు సో దీనివల్ల ఏమవుతుంది ఒంట్లో ఉన్న నీరంతా బయటకు చేరిపోతుంది భోజనము అరగదు తీసుకునే నీళ్ళు కూడా ఒంటికి చేరదు ఒంట్లో ఉన్న నీరు కూడా బాడీలోంచి ఒంట్లోంచి వెళ్ళిపోతూ ఉండేసరికి బాగా డిహైడ్రేషన్కి లోన్ అయిపోయేసి కొన్నిసార్లు మరణాలు కూడా సంభవిస్తూ ఉంటాయి సో ఈ డైరియా లూజ్ మోషన్స్ అనే దాన్ని మాత్రం ఎప్పుడైనా సరే మనం అశ్రద్ధ చేయకూడదు సో మోషన్ పల్చబడ్డ బాగా జిగురు జిగురైనా బాగా ఎక్కువ వాసనతో కూడిన వచ్చిన మోషన్ అయినా కొంచెం చీములాగా అనిపించిన రక్తంతో కూడిన మోషన్స్ అయినా నీల నీల విరచనాలైనా ఖచ్చితంగా పీడియాటిషియన్ని కన్సల్ట్ అవ్వాలి అయితే ఈ సందర్భంగా నేను మీ అందరికీ ఒక వినతి ఏం చేస్తున్నానంటే చాలామంది పేరెంట్స్ సెల్ఫ్గానే ట్రీట్మెంట్ చేసుకోవడము వాళ్ళ టైంకి తీసుకెళ్ళకపోవడం వల్లనే చాలా హాని చేసిన వాళ్ళు అవుతున్నారు పశ్చాత్తాపడాల్సి వస్తుంది అలా చేస్తే ఎందుకంటే ఇప్పుడు పిల్లల విషయంలో కొన్ని పేరెంట్స్ పీడియాటిషియన్ దగ్గరికి వస్తూ వస్తూ కొన్నిసార్లు ఏమనుకుంటారు ఇది జలుబు మందు ఇది దగ్గు మందు ఇది మోషన్స్ విరేషణాలు వస్తే వేయాల్సిన మందు అని చెప్పి అలా కొన్ని మందులు వాళ్ళ దగ్గరనే ఇంట్లో సొంత తెలివితేటలు యూజ్ చేసి సొంత ఫార్మసీ పెట్టుకొని నిజానికైనా మనం ఒక మెడికల్ షాప్కి వెళ్తే ఒక ర్యాక్ నిండానే సరిపోతున్నాం పిల్లలకు మందు సపో సపోజ్ మీరు ఏమనుకుంటారు జ్వరానికి ఈ మందు దగ్గుకి మందు జ అలా రాసుకుని పోతే ఒక కబోర్డ్ నిండా ఉండే మెడిసిన్స్ ఉంటే మీరు వైద్యులు అయిపోతారా చిన్న వైద్యులు అయిపోతారా అని నేను మిమ్మల్ని అందరినీ క్వశ్చన్ వేస్తున్నాను అలా కాదు ట్రీట్మెంట్ చేయాల్సింది సో దట్ అది చాలా రాంగ్ ప్రాక్టీస్ అలా సెల్ఫ్ మెడికేషన్స్ చేయనే చేయకూడదు డాక్టర్ దగ్గరికి వచ్చేది ఇప్పుడు ట్రీట్మెంట్ రా ఈ మందు మాకు తెలిసిందే కదా ఈ డాక్టర్ ఇంకా సపరేట్గా స్పెషల్ అంటే వాళ్ళని డిసాటిస్ఫై చేయడానికి కొత్త రకమైన పేరు రాయడం కొత్త మందులు ఇవ్వడం కాదు తెలివితేటలు అనేది పిల్లలు మనము హాస్పిటల్లో అడ్మిట్ చేసే స్టేజ్లో ఉన్నారా ఇంట్లో ఉండి మేనేజ్ చేసే స్టేజ్లో ఉన్నారా వాళ్ళు ఎమర్జెన్సీ సిచ్యువేషన్లో సిక్ చాలా వెరీ సివియర్ స్టేజ్లో ఉన్నారా లేదా అది తెలుసుకోవడమే వెరీ ఇంపార్టెంట్ ఎందుకంటే పిల్లలు మీకు కొంచెం సమయాన్ని ఇస్తారు వాళ్ళ యొక్క కండిషన్ని తెలుసుకోవడానికి ఆ కొద్ది గోల్డెన్ పీరియడ్ కొద్ది సమయాన్ని మనకు మిస్ అయితే కనుక వాళ్ళు ఐసీలో ల్యాండ్ అయిపోతారు సో ఐసీలో పెట్టి మేనేజ్ చేస్తారా మామూలుగా ఇంట్లో సరైన పిడాటిషియన్ గైడెన్స్ తోటి మేనేజ్ చేస్తారా మీరే నిర్ణయించుకోవాలా సో ఒక మోషన్ అయినా రెండు మోషన్ అయినా ఏదైనా సరే సీరియస్గా తీసుకొని పిడాటిషియన్ని టైంకి కన్సల్ట్ అయిపోయి ట్రీట్మెంట్ ఇమీడియట్గా స్టార్ట్ చేయాలి వాళ్ళ లెవెల్ ఆఫ్ డిహైడ్రేషన్ని అసెస్ చేసుకోవాలి బేసికగా వాళ్ళు డిహైడ్రేషన్ స్టేటస్ ఎంత ఉందనేది తెలుసుకొని తగిన ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది తప్పించి సొంత ట్రీట్మెంట్ చేయకూడదు అండ్ మోషన్స్ తేడా మన బాడీ పర్ఫెక్ట్ కండిషన్లో ఉందా లేదా అని తెలియపరిచేది యూరిన్ ఎన్నిసార్లు పోతున్నారు మినిమమ్ సిక్స్ టైమ్స్ సార్లు కన్నా ఎక్కువ సార్లు యూరిన్ ఉండాలి మోషన్ రోజు ఒకసారి కానీ సార్లు కానీ వెళ్ళాలి అంతకన్నా ఎక్కువ సార్ లేదా బాగా లూజ్ వాటర్ అయిన స్టూల్స్ అయినా కూడా ఖచ్చితంగా పిడైటిస్ని కలవాల్సిందే పిల్లలకు నెబలైజేషన్ ఎప్పుడు ఇస్తారు సి ఇప్పుడు ఈ చిన్నపిల్లల యొక్క ఊపిరితిత్తులకు ఊపిరితిత్తులంటే లంగ్స్ లంగ్స్ పోయే ద్వారం ఏదైతే ఉంటుందో దీన్ని ఎయిర్వేస్ అంటాం ఈ ఏర్వే అనేది పైప్స్ లాగా అవి చిన్నపిల్లలు చాలా సన్నగా ఉంటాయి ఇది టెంపరేచర్ సెన్సిటివ్ మళ్ళీ ఎలర్జెన్స్ కూడా సెన్సిటివ్గా ఉంటుంది టెంపరేచర్ అంటే చల్ల గాలి సోకినా లేదా గాల్లో ఉండే కొన్ని ఎలర్జెన్స్ అంటాం లైక్ పోలెన్ పోలెన్ అంటే మనం చుట్టూత కొంచెం అగ్రికల్చర్ క్రాప్స్ ఉండి ఆ క్రాప్స్లో ఉండే పోలెన్ ఆ డస్ట్ వల్ల కానీ కన్స్ట్రక్షన్ చేసే మెటీరియల్ కానీ ఈ చల్లదనానికి కానీ టెంపరేచర్ చల్లబడడం కానీ లేదా కొన్ని రకమైన ఎలర్జెన్స్ డస్ట్ వీటికి కానీ బేబీ ఎక్స్పోజ్ అయినప్పుడు ఆ ఎయిర్వేస్ ట్యూబ్స్ అనేది సన్నబడిపోతాయి స్ట్రింక్ నేరో అయిపోతాయి సన్నగా అయిపోతాయి మీరు చూడండి గాలి ఇప్పుడు ఈ సైజ్ ట్యూబ్ ఉంది ఆ ట్యూబ్లో నుంచి మనం గాలి పీల్చుకోవడం చాలా ఈజీగా అవుతుంది గాలి ఆడడం అనేది చాలా ఈజీ అవే అదే ట్యూబ్ కనుక సన్నబడిపోయింది అనుకోండి అంత చిన్న ఎయిర్వేస్లో నుంచి బేబీ చాలా ఆయాసపడి చాలా ప్రెషర్తో ఫోర్స్తో గాలి పీల్చుకోవాల్సి వస్తుంది సో బేబీ కనుక శ్వాస పీల్చుకోవడం కష్టమవుతుంటే వాళ్ళ యొక్క ఎయిర్వేస్ సన్నబడ్డాయని డౌట్ పడతాం అనుమానపడతాం అయితే నెబ్లైజర్ అనేది ఏంటంటే ఒక చిన్న మెషిన్ నుంచి ఒక పైప్ వచ్చి దాంట్లో మనం కనుక మెడిసిన్ వేస్తే ఈ మెషిన్ ఆ లిక్విడ్ మెడిసిన్ని వేపర్ గాలి రూపంలో కన్వర్ట్ చేస్తుంది సో మనం వేయాల్సిన మందు పొట్టలోకి వేస్తే అది బాడీ మొత్తం స్విమ్మింగ్ చేసి చివరికి ఊపిరితిత్తులకి చేరుకోవాలి అంటే అన్ని అనవసరమైన ఆర్గన్స్ అన్నీ చేరుకుంటుంది పొట్టలో వేస్తే పొట్టకు అనవసరంగా చేరుకుంటుంది మనకు కావాల్సిన ఊపిరితిత్తులో ఎయిర్వేస్కి మందు ఇవ్వాలనుకుంటున్నాం అక్కడ చేరుకోవాల్సిన మందు ఎక్కడ పోతుంది పొట్టలోకి పోతుంది పొట్టలో నుంచి కిడ్నీస్కి పోతుంది హార్ట్కి పోతుంది బ్రెయిన్కి పోతుంది మన చేతిలో కాళ్ళకి అన్ని అక్కడంతా పోయి ఊరికే ఉంటుందా వాటి మీద లేనిపోయిన సైడ్ ఎఫెక్ట్స్ క్రియేట్ చేస్తూ ఉంది చివరికి లంగ్స్ చేరుకున్నాక దాని యొక్క మూత తగ్గిపోతుంది దాని యొక్క ఎఫెక్ట్ తగ్గిపోతుంది ఇలా కాకుండా మనం డైరెక్ట్ ఎయిర్వేస్కి మనం లంగ్స్కి కనుక మెడిసిన్ ఇవ్వాలంటే దాన్ని గాలి రూపంలో ఇస్తే డైరెక్ట్ అది ఊపిరితిలోకే చేరుతుంది గాలి రూపంలో మెడిసిన్ ఇచ్చే దాని మెషిన్ పేరే నెబిలైజర్ కానీ ఈ నెబులైజర్కి ఎంత దీన్ని మిస్యూజ్ చేస్తున్నాము అంటే దాన్ని చిన్న చిన్న వాటికి పీడటిషన్ అవసరం ఉన్నప్పుడు చూసి ఈ సమయంలో వాడి ఎయిర్వేస్ నేరం ఉన్నాయి సన్నబడ్డాయి కాబట్టి ఈ మందు వేసి నెబిలైజర్ ద్వారా పెట్టండి అంటే వీళ్ళు ప్రతి చిన్న దగ్గుకైనా జలుబుకైనా ఆ మెడిసిన్ వేసి వేసి వాళ్ళ యొక్క ఊపిరితిత్తులు సన్నబడడం పక్కన పెట్టేసి అవి చాలా సెన్సిటివ్ చేసేసి వీక్ చేసేస్తున్నారు అవి బాగా బలహీన పడిపోతున్నాయి అనవసరంగా ఈ మందు మోతాదు మించి ఇచ్చేస్తే ఊపిరితిత్తులు అనేది డెఫినెట్గా చెడిపోయే ప్రమాదం ఉంది సో నెబ్లేజర్ని పీడెటిషియన్స్ సలహా మేరకే వాడాలా ఎన్ని రోజులు వాడమంటే అన్ని రోజులే వాడాలా మోతాదు మించి సెల్ఫ్ ట్రీట్మెంట్ ఇందాక చెప్పినట్టుగా మీరు నెబ్లేజర్ని మోతాదు మించి హద్దుకు మించి వాడరాదు అసలు డాక్టర్ చెప్పకుండా మీరు వాడకూడదు సో ఇది అందరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అలా వాడికి దగ్గు జలుబు వచ్చి వాడికి ఆయాసం పడుతున్నాడు అంటే ఖచ్చితంగా వాడి ఎయిర్వేస్ ఏమైనా అయినాయో ఊపిరితిత్తులకు న్యూమోనియా ఏమైనా సోకిందా తెలుసుకుంటేనే దానికి తగ్గ ట్రీట్మెంట్ పీడియాటిషియన్ ద్వారానే చేసుకోవాలా సో చిన్న పిల్లల విషయంలో సొంత ట్రీట్మెంట్ అస్సలు వాడకూడదు నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను పీడియాటిషియన్ కన్సల్ట్ చేసే వాడాలా నెబిలైజర్ విషయంలో మాత్రం పీడియాటిషియన్ రికమెండ్ చేస్తేనే వాడాలి లేకపోతే వాడకూడదు పిల్లలకి స్టెరాయిడ్స్ వాడవచ్చా ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ప్రశ్న చాలా ముఖ్యమైన ప్రశ్న ఇది అందరికీ ఈ నేను చెప్పే సమాధానం ప్రతి పేరెంట్కి చేరాలని నా ఆశ ఉంది సో ఖచ్చితంగా అందరూ శ్రద్ధగా వినండి పిల్లల యొక్క ఊపిరితిత్తులు చాలా సెన్సిటివ్ ఉంటుంది తొందరగా ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళకి నేను ఇందాక చెప్పినట్టు చల్లగాలి ఏదైనా ఎలర్జెన్స్ చేరుకున్నా తొందరగా ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది సో ఈ ఎయిర్వేస్ యొక్క గట్టితనం అవి ఎప్పుడు గట్టిబడిపోయి అవి దృఢంగా తయారయ్యేది ఎప్పుడంటే మూడు సంవత్సరాల తర్వాత సో మూడు సంవత్సరాల లోపల ఉండే పిల్లలకి చిన్న సన్నబడడం అది కామను వాటికి నెబిలైజర్ డాక్టర్ చూసి చెప్పినప్పుడు మీరు వాడడం జరుగుతూ ఉంటుంది దాన్ని ఎయిర్వే హైపర్ రెస్పాన్సివ్నెస్ అంటాము దా ఈ ఈ వ్యాధి తరచూ వచ్చి అనేది మూడు సంవత్సరాల లోపే యూజువల్గా చూస్తుంటాం మూడు సంవత్సరాలు దాటిన పిల్లలకు కనుక ఈ సమస్య మళ్ళీ మళ్ళీ వస్తే అప్పుడు దాన్ని బ్రాంకెల్ ఆస్తమా కింద లేబుల్ చేస్తాం సో ఆస్తమ అనే పదం మూడు సంవత్సరాల లోపల ఉండే పిల్లల్లోకి వాడము సో ఆస్తమ అనే పదం మనం మూడు సంవత్సరాలు దాటిన పిల్లల్లో తరచుగా ఎవరికైతే శ్వాసకోసం వ్యాధి వస్తుందో వాళ్ళ యొక్క ఊపిరితిత్తులు సన్నబడుతుందో వాళ్ళలో యూజ్ చేస్తాం అలా దీర్ఘకాలిక వ్యాధి ఆస్తమ బ్రాంకెల్ ఆస్తమ కనుక ఉంటే అప్పుడు స్టీరాయిడ్స్ స్టీరాయిడ్స్ అనే మందులు ఏంటంటే అవి మన లోపల బాడీని ఉత్తేజపరిచి బాడీ ఇమ్యూన్ సిస్టమ్ని ఇంకొంచెం పెంపొందించి మన మన ఫైటింగ్ కెపాసిటీని మన రోగ శక్తిని కొంచెం పెంపొందించే మందులే తప్పించి ఇంకా వే యాక్చువల్గా అలాంటి సందర్భాల్లోనే మనం ఈ స్టీరాయిడ్స్ వాడాలి కానీ స్టీరాయిడ్స్ అనేది ఒక యాక్చువల్గా ఒక మ్యాజిక్ బుల్లెట్స్ వాడు శబ్దం యూజ్ చేస్తాం మ్యాజిక్ బుల్లెట్స్ వాటిని అత్యవసరంలోనే రామబాణం లాగా అత్యవసర పరిస్థితుల్లో అవసరమైన మేరకే వాడాలా కానీ ఈ స్టిరాయిడ్స్ మందులు ఎప్పుడైనా సరే మన యొక్క ఆటో ఇమ్యూన్ కండిషన్స్లో కానీ మన యొక్క ఇప్పుడు సపోజ్ ఈ ఊపిరితిత్తులు సన్నబడుతున్నాయి అంటే మన బాడీ లోపల ఉన్న డిఫెక్ట్ వాటిని మనం రెక్టిఫై చేసుకోవడానికి స్టిరాయిడ్స్ మందులు వాడుతాం దీర్ఘకాలిక మోకాలు నొప్పులు ఉన్నాయి వాళ్ళు కొంచెం అవసరం ఉన్న మోతాదుకి స్టిరాయిడ్స్ వాడుతున్నాం అట్లా కొన్ని కొన్ని కండిషన్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి మన బాడీ ఇప్పుడు ఉండే వైరల్ ఇన్ఫెక్షన్లో ఇన్ఫ్లమేటరీ మల్టీ సిస్టమ్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్లో అప్పుడు బాడీ లోపల ఉన్న యాంటీబాడీస్ మన యాంటీబాడీసే మన బాడీని హాన్ చేసిన పరిస్థితుల్లో కూడా స్టీరాయిడ్స్ ఎక్కడైనా సరే బాడీ అత్తిగా రియాక్ట్ అవుతుంది అన్నప్పుడు వాటిని కంట్రోల్ చేయడానికి స్టీరాయిడ్స్ లాంటి మందులు వాడుతూ ఉంటాం అంతే అండర్లైన్ బాడీలో కనుక టీబీ ఇన్ఫెక్షన్ ఉన్నా వేరే ఏ ఇన్ఫెక్షన్ ఉన్నా ఇలాంటి స్టీరాయిడ్స్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మన బాడీ రోగనిరోధక శక్తి ఇంకొంచెం స్టీరాయిడ్స్ వల్ల కొద్దిగా మందగించేసరికి ఈ ఇన్ఫెక్షన్ ఇంకా పెరిగిపోతుంది సో రోగ శక్తి తగ్గి బా బాడీ లోపల ఉండే ఇన్ఫెక్షన్ పెరిగిపోయేసరికి ఇంకా కంట్రోల్ చేయడం ఏ యాంటీబయోటిక్స్ వల్ల కంట్రోల్ చేయడం కానీ యాంటీరాయిల్స్ కంట్రోల్ చేయడం అసంభవం సో స్టీరాయిడ్స్ మందుల్ని చాలా జాగ్రత్తగా వాడాల్సి వస్తుంది వాటిని ఇష్టానుసారంగా డాక్టర్లు కానీ లేదా పేషెంట్స్ కానీ ఖచ్చితంగా వాడకూడదు స్టీరాయిడ్స్ లాంటి మందుల్ని అవి లైఫ్ సేవింగ్ డ్రగ్స్ కొన్ని అత్యవసర పరిస్థితుల్లో కొన్ని కండిషన్స్ కొన్ని గైడ్లైన్స్ ప్రకారంగానే వాడతాం తప్పించి అందరి పిల్లలకి వాడకూడదు